కార్పొరేటర్ పోటీ చేస్తున్నారు కదా, బాగుంది. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు సీఎం అయ్యి దాదాపు 2 సంవత్సరాలు కాపోతుంది. ఈ కరోనా మహమ్మారి టైంలో వాస్తవంగా ఈ సంవత్సరన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత రేషనే కానీ అమ్మఒడే కానీ ఇంగ్లీష్ మీడియం స్కూలే కానీ వైఎస్ఆర్ ఆసరానే కానీ ఆటో వాళ్ళే కానీ ఒంటరి మహిళలే కానీ పెన్షన్లే కానీ ఇళ్ళ పట్టాలే కానీ ఇళ్ళే కానీ ప్రతి ఒక్క మనిషికి డోర్ టు డోర్ తిరుగుతుంటే వాళ్ళ హృదయాల్లో ఎంతో సంతోషంగా ఉండి, అయ్యా ఇది గనక మా పేదలకు ఇచ్చిన అవకాశమైన ఎంత మటుకు ఏ సీఎం చేయలేని పనులన్నీ చేస్తున్నారు, దీన్ని మబ్బనిచ్చి మేము గనక రుణం తీర్చుకోవాలంటే ఓటేసి రుణం తీర్చుకుంటామని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషంగా చాలా సంతోషంగా ఉన్నారు. అసలు మీరు ఎక్కడ కూడా ఎక్కవసరంలో కొండలు అది ఇది అని చెప్పి అన్నారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున సీఎం అవ్వాలంటే 3642 కిలోమీటర్లు ఎలా తిరిగారు, అదే విధిగా మీరు డివిజను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అలాగే మాజీ మంత్రులు దేవినేని నెహ్రూ గారు ఆశీస్సులతో అదేవిధిగా మన యువ నాయకులు తూర్పు నియోజక ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గారి ఆశీస్సులు అదేవిధిగా కడియాల బుచ్చిబాబు గారు పెద్దలు సీనియర్ నాయకులు మరి ముఖ్యంగా నగర అధ్యక్షులు బప్పన బావకుమార్ గారి ఆశీస్సులతో నాకు సీటు ఇచ్చినందుకు, అదేవిధిగా మరి 2 సార్లు ఇదే వార్డులో నాకు సీటు ఇచ్చి ప్రజలు నాకు వాళ్ళు ఎంతో నేను ఉన్నంతకాలం రుణపడి ఉంటానని ముందుగా వాళ్ళందరూ కృతజ్ఞతలు చెల్లుకుంటూ మరి 3వ సారి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పటికీ ఈ డివిజన్లో తిరుగుతుండగా మధ్యలో 10 సంవత్సరాలు ఇది జరిగింది, మన ప్రభుత్వం లేనిపోయిన పక్షంలో ప్రతి ఒక్కటికి లేబర్ కావాల్సింది, అన్ని ఆదరణ పథకాలు వచ్చిన నవరత్నాల భాగంగా మరి ముఖ్యంగా అప్పట్లో రోడ్లు లైట్లు వాటరు డ్రైనేజీ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న సమస్య, ఇదంతా ప్రతి ఒక్కటి సున్నబట్టిల దగ్గర నుంచి గంగల దిబ్బదారు నా డివిజను 13452 ఓటింగు, అందరూ ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు, కాలనీస్ ఉన్నాయి, బీసీలు అందరూ కులమత భేదం లేకుండా మన సీఎం గారు ఏదైతే చెప్పారో అదే భాగంగా ప్రతి ఒక్క ఇంటికి సమస్యలు రాసుకొని ప్రతి ఒక్కటి గెలిచిన 2-3 నెలల దగ్గర నుంచి ఏమాత్రం చిన్న విషయం ఉన్నా కానీ నేను చేయిపోయినా కానీ పైన జగన్ గారు ఊరుకోరు, మరి మా తూర్పు నియోజక ఇన్ఛార్జి అవినాష్ గారు అసలుకి ఊరుకోరు. కరోనా టైంలో వాస్తవంగా నీళ్లే కానీ అదే కానీ ఏ విధి లేకుండా అవినాష్ గారు రేయిం బగళ్ళు కరోనా పేషెంట్లు ఎవరున్నా కానీ హాస్పిటల్కి వెళ్ళి ఏది ప్రాణానికి తెగిడ్చి ప్రతి ఒక్క వార్డులో కాలవగట్లే కానీ అయ్యని అని 360 రోజుల్లో నిద్రపోకుండా తిరిగినందుకు ముందుగా అవినాష్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు ఈ తూర్పు నియోజకవర్గం కూడా అవినాష్ గారు 1 డివిజన్కి చేస్తారని జగన్ గారి మీద నమ్మకం ఉంటే అవినాష్ గారు కూడా అదే చేయడానికి సిద్ధపడి ఉన్నారు. కావున మీ అందరి రుణం మేము తీర్చుకుంటామని సభాపూర్వకంగా మళ్ళీ నాతో వచ్చిన ఎస్సీసీఎల్ నాయకులు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మొదట నాకు ఈ లాక్డౌన్ కాడి నుంచి డివిజన్ వాసులు వీళ్ళు కరోనాని చూడకుండా కూడా ప్రతి డోర్ టు డోర్ నాతో సహరించిన మా డివిజను మహిళా కార్యకర్తలకు డివిజన్ అధ్యక్షులకి సీనియర్లకి అందరికీ మహిళలందరికీ పేరు పేరున అదే విధిగా మొదట్లో ఎలా అయితే ఉన్నారో ఈరోజు వరకు ఈ క్షణం వరకు నాతో సహరించి రేయి బగళ్ళు కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ రుణం నేను తీసుకోవాలి, నేను కాదు కార్పొరేటర్, అందరూ కార్పొరేటర్లే. ప్రతి ఒక్కళ్ళు ఏ సమస్య ఉన్నా కానీ అందరూ కూర్చొని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నా ఇంటికి రాని అవసరం లేదు, నేనే వస్తాను, 24 గంటలు నేను అందుబాటులోనే ఉంటానని సభాపూర్వకంగా తెలియకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరింకొకసారి మీరు అందరు నాతో సహరించి వచ్చిన అందరు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. పంచాయతీ ఎన్నికలు చూస్తే వాస్తవంగా 4 విడతలుగా చేశారండి. స్వయాన చాలా ఒక్కొక్క ఏరియా వచ్చి 1 విడత వచ్చి 500 ఎనామస్ అయింది, అదేవిధంగా 2వ విడత కూడా 500 చిల్లర, 3వ విడత కూడా అలాగ. ప్రతి ఒక్కళ్ళు జగన్ గారు కూడా ఒకటే అన్నారు, మీకు డెవలప్మెంట్ కావాలనుకుంటే కనుక కమిట్మెంట్ చేయండి అన్నారు. దానిలో స్వచ్ఛందంగా కొన్ని కొన్ని వార్డులోనే అయితే తెలుగుదేశం వాళ్ళు నిలబడటానికి కూడా అవకాశం లేకుండా ఉంది. నిజంగా మనకొక ఉదాహరణ పంచాయతీ ఎలక్షన్లే, అదే గాలి అదే ఫ్యాన్ గాలి అలాగే విసుద్ది, ఏ ప్రాబ్లం లేదు, ఎవరు ఎన్నుకున్నా కానీ జరిగేది వాస్తవం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు రానున్న 30 సంవత్సరాల్లో కూడా ఇదే సీఎం ఏకపార్టీ అవ్వుద్ది సభామూర్ఖంగా నేను చెప్తున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.